జీఎస్టీ పెంపునకు నిరసనగా టీఆర్ఎస్ రాష్ట వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ మేరకు బెడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన జీఎస్టీని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇప్పటిదాకా మనకు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఇప్పటిదాకా మనం ఇటువంటి ప్రధాని చూడలే, ఇటువంటి ప్రభుత్వాన్ని చూడలే. ప్రతి రోజు పెట్రోల్ వేస్తుండ్రు, ప్రతి రోజు డీజిల్ వేస్తుండ్రు, ప్రతి రోజు కూడా నిత్యావసర వస్తువులు గ్యాస్ వేస్తున్నారు. ప్రతి రోజు కూడా ఒక పాలతోని పాల మీద పన్ను, పాలతోని పెరుగు అవుతుంది, పెరుగు మీద పన్ను, పెరుగుతోటి లస్సి అవుతుంది, లస్సి మీద పన్ను, లస్సి మీద బటర్ మిల్క్ అవుతుంది, బటర్ మిల్క్ తోని పన్ను, పాలతోటి పన్నీర్ అవుతుంది, పన్నీర్ మీద పన్ను, ప్రతి దాని మీద పన్ను, ట్యాక్స్ ట్యాక్స్ ట్యాక్స్. వ్యవసాయం మీద రైతులకు, ప్రతి దాని మీద వ్యవసాయ ఉత్పత్తి చేసే రైతులకు పనిముట్ల సామాన్ల మీద అన్నిటికీ కూడా ట్యాక్స్, ప్రతి దానికి కూడా జీఎస్టీ. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం మన జీవితంలో చూడలేదు. నిత్యావసర వస్తువుల మీద కానీ, హాస్పిటల్కి పోతే పేషెంట్ మీద ట్యాక్స్, శ్మశాన వాటికి పోతే శ్మశాన వాటిక మీద శవాల మీద ట్యాక్స్. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇంత దరిద్ర ప్రభుత్వాన్ని మన జీవితంలో కూడా చూడలే, మనం చూడవం కూడా. కాబట్టి తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అన్ని ట్యాక్సులు తక్కువదాకా మేము వదలలే వదలం. బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని పాలతోనే దాకా మనం తరిమి